ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ శ్రోతలందరికీ ప్రభు నామ పేరట శుభాభివందనాలు. అంత బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. నా ప్రార్థన ఎత్తిపెట్టి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఇది నేను సేవకుని గురించి, పరిచర్య గురించి, అంతేకాదు రాజుల కొరకు, అధికారుల కొరకు, మరి పాలకుల కొరకు ప్రార్థించమన్నారు ప్రభు. దేశం అంతా క్షేమంగా ఉండాలంటే మనం ప్రార్థించాలా? ప్రపంచ శాంతి క్రైస్తవుడి ద్వారానే నెలకొల్పబడుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలా? అన్నదినం ప్రార్థించాలా? ఒకళ్ళొకళ్ళు బలపరుచుకోవాలా? ఈరోజు ఒక ప్రధానమైన అంశం ద్వారా మనం వాక్యాన్ని పంచుకుందాం. నియంతగా ఉండకు. దైవగ్రంథములో మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇక్కడ అహాబు అనేటువంటి ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు. ఇతనిలో, ఇతని భార్యలో నియంత్రతపు ధోరణి ఉండేది. నియంతలుగా ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళు దేవుని బిడలు, యూదా జనాంగం, కానీ వీళ్ళు అన్ని ఆచారాల వైపు అడుగులు వేస్తూ తమకు నచ్చినట్టుగా, తమకు ఇష్టం వచ్చినట్టుగా ధర్మశాస్త్రాన్ని కూడా ధిక్కరించి వాళ్ళు అడుగులు వేస్తుండేవాళ్ళు. ఒకరోజున అహాబు యొక్క రాజనగరికి ఆనుకున్నటువంటి ఒక ద్రాక్ష తోట ఉంది. అది నాబోతుది. అతన్ని పిలిచి, నీ ఆ పొలాన్ని నాకిమ్మని అడిగాడు. కూర మొక్కలు వేసుకోవాలి, నీకు నేను వేరే ఏదైనా ఇస్తానన్నాడు. నాబోతు అందుకు ఒప్పుకోలేదయ్యా. దైవగ్రంథం చెప్తుంది, పితృల యొక్క పితరాజ్యాన్ని, స్వాస్థ్యాన్ని అమ్మవద్దని, కనుక నేను అలా చేయలేను అన్నాడు. అంతే, దాంతో కోపం వచ్చేసింది. రాజుగారు, రాజులు తెలుసుకుంటే డబ్బులకి దెబ్బలు కొదవలు ఉండంటారు. అంతే, నియంత్రణ ధోరణి. అతన్ని ఏం అనలేదు కానీ మూతి ముడుచుకుని ఇంటికొచ్చి పడుకున్నాడు. ఎవరు మాట్లాడినా మాట్లాడలేదు. భార్య అని యజ్బేల్ అడిగింది, ఏంటని విషయం తెలిసింది. అబ్బా, దీనికింత ఫీల్ అవ్వాలా? నేనున్నాను కదా అని వెళ్ళి ఆ నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించి రాజుని, దేవుణ్ణి దూషించాడు అనే నేరం మోపించి రాళ్ళు పెట్టుకొని చంపించేసి ఆ పొలాన్ని ఆక్రమించేసుకున్నారు. దాన్ని కబ్జా చేశారు ఒక రకంగా చెప్పాలంటే. చూడండి, ఎంత నియంత్రణత్వము. ఇక వీరు తప్ప వీరి అండర్లో ఎవరు ఎదగకూడదు. వీళ్ళు ఏదనుకుంటే అది సాగించుకునేటువంటి మైండ్ సెట్. తాము చెప్పింది ఎదుటి వాళ్ళు చేయాల. వాళ్ళని నియంతలు అంటారు. స్వార్థం, ఇగో, ఇవన్నీ కలగలిపి వ్యక్తుల్లో ఉంటే అది వాళ్ళలోనే కాదు, ఈ దినాల్లో మనలో కొరుంటుంది స్వభావం. అవగాహన చేసుకోవాలి. చాలామంది అంతే, తాము పట్టిన పట్టు విడిచిపెట్టరు. అది మంచిదైతే పర్లేదు, చెడు కూడా అంతే. ఎంత కఠిన హృదయంతో, ఎంత దూషణమైనటువంటి పదజాలాలు ఉపయోగిస్తారో వాళ్ళకి తేడా వచ్చినప్పుడు, వాళ్ళు అనుకున్నది దక్కించుకోవడానికి, వాళ్ళు కోరుకున్నవి అనుభవించడానికి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు నేను ప్రేమించాలి కదా, ఇది తప్పు కదా, ఇది స్వార్థము కదా, ఇది అహం కదా అని అసలు ఒప్పుకో. మనుషులు ఈ స్వభావం ఉన్నది, నియంతలా జీవించే మనస్తత్వం ఉన్నది. దీని ఒక్కసారి మనం ఎవరి మట్టుకు వాళ్ళు పరిశీలన చేసుకోవాలా? చూడండి, అహాబు యెజ్బేల్ ఏం చేశారు? చంపేశారు అతన్ని, స్వాధీనపరిచేసుకున్నారు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళు అనుకున్నారు. మరి రాజులకి ఎంత ఆస్తులు ఉంటాయండి, ఎంత ప్రాపర్టీ ఉంటుందండి, ఆ పక్కన వాడిదే కావాలా? ఆలోచించండి. ఏమాత్రం కొందరు అసలు వెనుకకు తీయరు. నేను కొందరు చూస్తూ ఉంటాను. భర్తగా ఇతనుంటాడు, భార్య ఉంటుంది. ఇతను 100 తప్పులు చేసినా ఆమె భరించాలా, సహించాలా? ఎలా తిరిగినా, ఏం చేసినా, ఎలా మాట్లాడినా, అది ఇంటికి రాకపోయినా, పరాయి స్త్రీతో తిరిగినా, త్రాగిన, తందనాలు ఆడినా సరే అమ్మాయి భరించాల. అమ్మాయి కూర చేసేటప్పుడు, అంటే భార్య, ఏదన్నది మాడిపోయినా, టైంకి లేట్ అయినా, లేదా సోన్సో ఇలాంటి
ఒక బట్టలు వాషేసావా? అది మర్చిపోయానండి, ఈరోజు కొంచెం ఆరోగ్యం బాగోలేదండి, లేదా అందుకనే నేను వాష్ చేయలేకపోయానండి. ఇలా ఏది చెప్పినా సరే సహించడు, ఓర్చుకోడు, కొట్టేస్తాడంతే. ఫటాఫట్ తన వద్దు నాకు, నువ్వు అసలు వెళ్ళిపో. ఇలాంటి వాళ్ళని చూశానండి. అసలు భోజనం చేశావా? అనారోగ్యం వచ్చింది తిన్నావా? బలహీనంగా ఉన్నావు, ఎలా ఉన్న హాస్పిటల్కి వెళ్ళినామా? అతనికి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంట్లో వాళ్ళందరూ అల్లాడిపోవాలి. ఏ కొంచెం తేడా వచ్చినా సరే లెఫ్ట్ అండ్ రైట్ టాప్ లేచిపోదు. ఒకవేళ ఆమెకి ఏదన్నా అనారోగ్యం వచ్చినా సరే 10 రోజులు మనసు మీద పడున్నా సరే ఎలా ఉన్నావు, తగ్గిందా అని ఆఫీస్ నుంచి ఫోన్ చేయటం కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ ఈ రోగిస్తుందని కట్టుకున్నాను అనవసరంగా. ఎందుకు ఇలాంటి వాళ్ళు వేస్ట్, సస్తంగా దాన్ చేసుకుంటా. ఇలా మాట్లాడేసేవాళ్ళు ఉన్నారండి ఎక్కువగా పురుషుల్లో, స్త్రీల్లో కూడా లేకపోలేదు సుమా, కొందరున్నారు. అది ఓ 10%, 90% పురుషుల్లో. నీ స్వార్థమేనక, నీ సుఖమేనా ఆలోచించండి. అందరూ నిన్ను ప్రేమించాలి, నువ్వు ఎవరిని ప్రేమించవు. అందరూ నిన్ను అర్థం చేసుకోవాలి, నువ్వు ఎవరిని అర్థం చేసుకో. అందరూ నీకు సహాయం చేయాలి, నువ్వు ఎవరికి సహాయం చేయవు. ఎవరు నీకు సహాయపడిపోతే తిట్టేస్తావు, ద్వేషించేస్తావు, పదజాలం మారిపోద్ది. ఆలోచించండి, ఇది మానవ మనస్తత్వం, ఇది మనిషిలో ఉన్న సహజ స్వభావం. ఓ రకంగా చెప్పాలంటే ఇది లూసిఫర్ యొక్క యాటిట్యూడ్. ఇదే వాడు నియంత, వాడు అనుకున్నది జరగాల, పాడు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని రూపంలో చేయబడిన మానవుని, దట్స్ ఆల్. నువ్వు నేను ఏమైపోయినా పర్లేదు, వాడి పని విచ్ఛిన్నం చేయటమే. ఎన్నో దయ్యాలు వెలగొట్టేటప్పుడు ఆ దయపాత్మలు చెప్పాయి, నేను సమాజాన్ని పాడు చేస్తామే, మంచి చెయ్యమే, మాకు ఇష్టం ఎందుకని మీరు మేము పోగొట్టుకున్న స్థానంలోనికి దేవుని రాజ్యంలోకి మీరు వెళ్తున్నారు. మా స్థానంలోంచి దేవుడు మమ్మల్ని తోసేశాడు. మీరు ఎందుకు వెళ్ళాలి? మీరెందుకు సుఖంగా ఉండాలి? మీరెందుకు ఆరోగ్యంగా ఉండాలి? మీరెందుకు నెమ్మదిగా ఉండాలి? మీరెందుకు కలిసి కాపురం చేయాలి? విడగొట్టేస్తాం. ఇలా మాట్లాడే దయ్యాలు ఎన్నో ఈ టెలివిజన్ ఛానల్లో వాటిని టెలికాస్ట్ చేస్తే కొందరు భయపడిపోతున్నారు, ఛానల్స్ వాళ్ళు అభ్యంతర పడుతున్నారని ఆపేశాను. అవి ఎన్నో రికార్డ్ అయి ఉన్నాయి, ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి. వినండి, ఆ నియంత్రిత ధోరణి అన్నమాట. వాడు మైండ్ సెట్ ఏదేని తోటలో మనుషులు ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే ఈ స్వభావం మనుషులు ప్రవేశించిందో కయ్యూని ఎలా ప్రవర్తించాడు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆది కాండ 4:3 చదవండి. బా, నియంత్రిత ధోరణి. అయ్యో, నా హృదయం సరిలేకే కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, నేను అర్పించిన బలిని అంగీకరించలేను, నా తమ్ముడు హృదయం సరిగ్గా ఉంది, ఆయన సరి చేసుకున్నాడు, నాలో ఇగో ఉంది, స్వార్థం ఉంది, డంభం ఉంది, వాడికంటే గొప్పదిస్తున్నానని ఈ మనసును తప్ప నా మనసు దేవునికి ఇష్టంగా లేదు అని పశ్చాత్తాపడి మారుమనసు పొందవలసిన వాడు, దేవుడు వచ్చి సయముగా కయ్యూనా నీకు కోపమేలా అని పిలిస్తే కూడా ఇగో ఒప్పుకోలేదు చూడండి. స్వయంగా దేవుడు మాట్లాడినా సరే ఈ ఇగో ఉన్నటువంటి వ్యక్తులు ఒప్పుకోరు, ఇంకా దైవజన్యంగా చోటిస్తారు. ఆలోచించండి, పెద్దలకేం చోటిస్తారు? ఎవరు చెప్పినా నచ్చదు. కొందరు పెద్దవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కూడా, పెద్దలు పరిపాలకులు కూడా ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరిలో ఈ స్వభావం తక్కువ ఉంటుంది, కొందరిలో ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రభు అన్నారు, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నాడు అన్నాడు. రోమపత్రిక 3:10 మొత్తం మనం చదివితే కనుక బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మనలో నియంత్రణ ధోరణి ఉంటుంది, ఇది వన్ వే, టూ వే కాదు. ఎదుటి వారిని ప్రేమించదు, రెస్పెక్ట్ ఇవ్వకుండా రెస్పెక్ట్ కోరుకుంటూ ఉంటుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కానీ కొందరిలో అది ఉండదండి, అది తప్పండి. దీన్ని మనం సరి చేసుకోకపోతే దైవ స్వభావం మనలోనికి రాదు. ప్రభు అన్నారు, ఆత్మఫలం ఫలించండి. ప్రేమ లేని వాడినైతే వృద్ధుడు అన్నాడు పౌలు. ఆత్మఫలం, ప్రేమ, సంతోష, సమాధానం, ఈ లక్షణాలు మనలో వచ్చినప్పుడు, ఆయన ఆత్మ మనలో పనిచేసినప్పుడు మృదుత్వం మనలోకి వస్తుంది, లేదా ఉండదు.
చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, అయితే మీ హృదయంలో సహింపనలమే కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్ను. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానముందు విత్తబడును. ఆలోచించండి, ఎక్కడైతే ఈ మత్సరం, ఈ వివాదము, అల్లరి, ఈ నీచి కార్యములు ఉంటుందో ఆ జ్ఞానం గురించి ప్రభు చెబుతున్నారు. దయ్యముల జ్ఞానం అది, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి అంటే అపవాదిగాడి మైండ్ సెట్ అది. నా ప్రియ శ్రోతలారా, దీన్ని మనం తీసివేసుకోవాలా? ఎప్పుడే తీసివేసుకుంటాం అప్పుడే ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతాం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రేమను తీసుకొచ్చారు. ఈ సమాజం అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా ప్రేమించారు. ఆయన ఈ భూమి మీద జీవించింది 33.5 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి, 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేశారు. అబ్జర్వ్ చేయండి, ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి 30 సంవత్సరాల్లో కత్తి పట్టుకుని ప్రపంచాన్ని జయించాడు. చివరికి దోమకాటుకు చనిపోయి ఏమయ్యాడు తెలుసా అండి, నా చేతులు సమాధి పెట్టులోంచి బయట పెట్టండి అని చెప్పాడు చనిపోయేటప్పుడు. ఎందుకని, ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో పోతున్నాను, ప్రపంచాన్ని జయించాను, నా వెంట ఏమి తీసుకెళ్ళలేకపోతున్నాను, మరణాన్ని జయించలేకపోయాను అని చెప్పాడు. కానీ 3.5 సంవత్సరాలు సువార్త చేసిన నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమను పంచారు. ఆయన అమ్మివేసిన ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగారు. వచ్చి ముద్దు పెట్టుకుంటే చెలికాడ నువ్వు చేయవలసిన త్వరగా చేయమన్నారు. ఆలోచించండి, ఆయన కొట్టి హింసిస్తూ ఉంటే తండ్రి వీరేమి చేసినారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించనన్నారు. ఎదుటి వారిని క్షమించే మనసు ప్రేమలో ఉంది. ఆ ప్రేమ మనలో వచ్చినప్పుడు ఇగో స్వార్థం చచ్చిపోద్ది, ఇగో స్వార్థం చావలేదా? క్రీస్తు సారూప్యం మనలోనికి రాదు, క్రీస్తు సారూప్యం మనలోనికి రాదా? ఆత్మఫలం లేనట్టే, ఆత్మఫలం లేనా నరికి అగ్నిలో పారేస్తా అన్నారు. వ్యాధి నుండి, బాధ నుండి, దరిద్రము నుండి, అపవాది నుండి, పాపము నుంచి నువ్వు ఎప్పుడు విడుదల పొందుతావు? మనం పరిస్థితుల్ని ఏలాలా, కానీ అపవాది ఏలుతుంది. అబ్జర్వ్ చేయండి, కయుడితో ప్రభు ఏమన్నా తెలుసా? ఆది కాండ 4వ అధ్యాయంలో 5-6 వచనాలను చదువుకుంటా రండి. పాపము నీ మీద వాంచ కలిగింది, అది నీ కొరకు పొంచి ఉంది. ఎప్పుడైతే మనలో ఈ పాపము, ఈగో, ఈ నియంత్రణ ఉంటుందో అపవాది మన కోసం పొంచి ఉంటుంది, అది మనల్ని రూల్ చేస్తుంది, నియంత్రణ ధోరణి ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాటిని తీసేస్తామో పైనుండి వచ్చి జ్ఞానం. యాకోబు అంటున్నాడు 3వ అధ్యాయం 17వ వచనంలో, మృదువైనది, సులభముగా లోబడినది, ప్రేమతో, కనికరమతో, మంచి ఫలములతో నిండుకునేది, పక్షపాతం ఉండదు. మనం ఎలా ప్రేమించుకుంటామో చెప్పాలా? ఎదుటి వ్యక్తిని కూడా అలా ప్రేమిస్తాం. భర్త తన స్వార్థం కోసం ఎలా ఆలోచిస్తున్నాడు? మరి ఆమె కూడా మనిషే కదా, నా భార్య కూడా, అలాగే నా భర్త కూడా మనిషే కదా. ఆయన అర్థం చేసుకోవడమే కదా నేను పెళ్లి చేసుకున్నది, నేను ఆయన కోసం కదా, నేను ఆమె కోసం కదా. మీకు తెలుసా అండి, భార్య భర్త కోసమే. నీ ఆలోచనలు, ఇగో నీ స్వార్థాన్ని పక్కన పెట్టి నీ భర్తకు ప్రేమను పంచాలా, ఆదరించాలా, అతనే సంతోషపరచాలా అన్ని కోణాలలో. అలాగే ప్రతి భర్త కూడా భార్యని ప్రేమించాలా, అర్థం చేసుకోవాలా, ఆదరించాలా అన్ని కోణాల్లో. ఆమెను సంతోషపరచడానికి నువ్వు పెళ్లి చేసుకున్నది, అదే నా బైబిల్ చెప్పింది. మన స్వార్థం కోసం, మన సుఖం కోసం ఎదుటి వ్యక్తిని వాడుకోవటం కాదండి, అదే నియంతృత్వం. ఈ దినాల్లో ఎన్నో కుటుంబాలు ఇదే జరుగుద్ది. అందుకనే ఫెయిల్యూర్స్, కోర్టు కేసులు, గొడవలు, వివాదాలు, పంచాయతీలు, 2వ పెళ్ళిళ్ళు 3వ పెళ్ళిళ్ళు. ఒకళ్ళతో అడ్జస్ట్ కాని వ్యక్తివి నువ్వు, ఎంత ఎవరితో వేరే వ్యక్తి కూడా అడ్జస్ట్ కాలేవు. ఈ వాస్తవం చాలామందికి తెలియదు.
వీళ్ళని అవగాహన చేసుకోండి. మనలో ఉన్న ఈ నియంతృత్వ ద్వారాన్ని తీసివేసుకుంటే అత్తైనా ఆడబడిసైనా కోడలైనా లేదా భర్త అయినా మామగారైనా సరే నియంతృత్వ ద్వారాన్ని మనం తీసివేసుకున్నప్పుడే ఆఫీసులో ఆఫీసరు కావచ్చు, సేవకుడు కావచ్చు, స్వార్థికుడు కావచ్చు, ఎవాంజలిస్ట్ కావచ్చు, నియంతృత్వ ద్వారాన్ని తీసివేసుకోలేదా? బోధించేటప్పుడు సేవకుడు కనిపిస్తావు, ఇంట్లో బరబ్బాలా కనిపిస్తావు. కొందరు దైవ సేవకురాలు నాతో మాట్లాడతారు, అన్న స్టేజ్ మీద ఉండగా నా భర్త అబ్బో యేసుక్రీస్తుకి అసలు ఏమాత్రం తీసిపోడన్నా, ఇంటికి వస్తే బరబ్బాకి ఏమాత్రం తీసిపోడన్నా, నరకాన్ని చూపిస్తాడన్నా, ఎరక్కొట్టేస్తాడన్నా, వేల మంది సంఘం అన్నా, చుక్కలు చూపిస్తాడన్నా, కఠినమైన బూతులు మాట్లాడతాడు డోరీ చేసి టీవీ సౌండ్ పెట్టి చెప్పండి. ఆలోచించండి, నియంతృత్వ ధోరణి పోలేదా? ఎదుటి వారి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకుంటారు, భార్యాభర్తలైనా సరే, అత్త అయినా సరే, కోడలైనా సరే, వాళ్ళు చేసే నచ్చవు నీకు. నియంతృత్వ ధోరణి పోయిందా అర్థం చేసుకుంటావు, అవగాహన చేసుకుంటావు? ఒకవేళ ఎదుటి వ్యక్తులు మెచ్యూరిటీ లేకపోతే ఏం చేస్తాం? ఎడ్యుకేట్ చేస్తాం. అలాగే ఈ మృదువైనటి సులభముగా లోపడేది కనికరమతో మంచి పనులతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని ఇమ్మని మనం అడిగినప్పుడు దైవాత్మ అభిషేకం మనలోనికి వచ్చినప్పుడు మీ చెప్పిన సమస్యలు మన పాదాల కిందకు వచ్చేస్తాయి. యేసు నామములో చెప్తున్నాను, మరణము కూడా మన పాదాల కిందకు వస్తుంది. ఎందుకని దేవుని ఆత్మ సన్నిధి మనలో ఉంటుంది, అభిషేకం దేవుడు మనల్ని నింపుతాడు. పరిస్థితులని మనం కమెంట్ చేయొచ్చు, విశ్వాస వాక్కులు విడుదల చేస్తే సైతాన్ని భయం చేసి పాదాల కింద దరిద్రాన్ని, వ్యాధులను, పాపాన్ని, సమస్యలను అణగదొరకవచ్చు, తరిమి కొట్టవచ్చు. మనం ఏలువారు మర్చిపోవద్దు, నియంతృత్వంతో ఏలవద్దు. దేవుని ప్రేమతో, దైవాత్మ జ్ఞానముతో ఇలాంటి యుక్తి కలిగిన సైతాన్ని, వాడి చర్యల్ని బంధించి వాటిని మన కుటుంబంలోనికి ఎంటర్ కానికోకోకుండా వాటిని భయం చేసి పాదాల కింద తొక్కి ప్రేమతో, సాత్వికముతో మనం అడుగులు ముందుకు వేసి మృదువైన స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు అప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. చూడండి, 3.5 సంవత్సరాల్లో ప్రభు చూపించిన ప్రేమ ద్వారా ఇవాళ ప్రపంచాన్ని జయించారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మట్టిలో కలిసిపోయాడు. ఆలోచించండి, ప్రభు మృత్యుంజయుడు తిరిగి లేచాడు, మరణాన్ని జయించి. మరణం మన పాదాల కింద ఉండాలా? సమస్యలు మన పాదాల కింద ఉండాలా? బలమైన అభిషేకంతో మనం నింపబడాలా? దరిద్రం నిన్ను చూసి పరుగులుతాలా? అది నిజమైన భక్తి, అది నిజమైన శక్తి, అది నిజమైన వాక్యం, అది నిజమైన సంఘం. ఈ మెట్టుకి మనం అడుగులు వేయలేనప్పుడు, నియంత్ర ధోరణి మనలో పనిచేస్తున్నప్పుడు, బిడ్డరా, ఒక సేవకుడు తోటి సేవకుడిని ప్రేమించడు ఎప్పుడు కూడా బురద చాలడానికి తానే గొప్పవాడుగా ప్రదర్శించుకుంటూ ఉంటాడు. అది తప్పు. అందరూ దైవజనులే, అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు, అందరినీ చేసేది దేవుని రాజ్యమే, దేవుని పనే. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కించపరిచేది ఇగో స్వభావం, ఒక వ్యక్తిని మోసం చేసి తన తట్టు ఆకర్షించుకునేది ఇగో స్వభావం, ఒక వ్యక్తిని బాధించేది, అభ్యంతరపరిచేది ఆ నియంత్రిత ధోరణి. ఎన్నడైనా సహోదరి అంటే నీ భార్య అనారోగ్యంతో ఉంటే ఏమా తగ్గిందా, తిన్నావా, ఎలా ఉంది, నీరసంగా ఉందని ఒక్క మాట మాట్లాడి ఎంతకాలం అయి ఉంటుంది? నీ ఆదరణ కోసం ఆ చెల్లెమ్మ ఎంత అరులు సాస్తుందో తెలుసా? అమ్మా అత్త స్థానంలో ఉన్నావు, ఎన్నడైన కోడల్ని నీ కూతుర్లా చూసుకున్నావా? ఒక ఎనిమిలా చూస్తావు? కొందరు కోడళ్ళు కూడా ఈ టీవీ ముందున్నారు, అమ్మా మీ అమ్మగారికి ఏదైనా ప్రాబ్లం వస్తే అల్లాడిపోయి, ఒకవేళ అత్తగారు చూస్తే ఎవరు అనుకోండి, భర్త చూస్తే ఎవరు షార్ట్కి వెళ్ళి కన్నీరు కాచి ఫోన్ చేసి ఎలా ఉన్నా మమ్మీ, ఎలా ఉన్నా డాడీ అని అల్లాడిపోతావు. అలా నీ అత్తగారిని ఎప్పుడైనా మాట్లాడతావా? మాట్లాడవు, ద్వేషిస్తూ ఉంటావు, దూషిస్తూ ఉంటావు, వగరగా మాట్లాడతావు, వెగటుగా మాట్లాడతావు. కాపురం ఎలా నిలుస్తామా? దేవుని సన్నిధి నీ కుటుంబంలోకి ఎలా వస్తామా? పరలోకాన్ని భూమి మీద అనుభవించవచ్చు ఎప్పుడు ఈ స్వభావాన్ని మనం తీసేసుకుని నియంత్రిత ధోరణి పక్కన పెట్టి, స్వార్థాన్ని పక్కన పెట్టి ప్రేమతో నింపిపోతే మన కుటుంబాలు ప్రేమ పొంగి పొర్లుతాయి, స్వార్థం చచ్చిపోద్ది, నియంతృత్వం పోతుంది. నేను ఎదుటివారికి ఏం చేయగలిగాను అని ఆలోచిస్తావు అంతే తప్ప ఎదుటివారు నాకేం చేశారనే దాన్ని పక్కన పెడతావు. యేసుక్రీస్తులా, ప్రభువు నన్ను ఎంత ప్రేమించారు,
నాకేం చేశారనేది కాకుండా ఆయన చేయాల్సింది చేశారు, ప్రేమను చూపించారు. ఎవరు అర్థం చేసుకుని అర్థం చేసుకోకపోయినా నీవు నేను ఆయన మనసుకు చోటిస్తే అలా జీవిస్తాం, నియంత్రిత్వం నశించిపోద్ది. ఆ చీకటి కొరలు పెకలించే శక్తి మన ప్రభువులో ఉంది. ఈరోజు ఎందుకు సత్యాన్ని గ్రహించకూడదు, వాస్తవాన్ని తెలుసుకోకూడదు, నీ స్వార్థం కోసం ఎదుటి వారిని బలి చేయొద్దు. ఈ మధ్యన ఒక వ్యక్తి గురించి విన్నాను, అయ్యా ఆ ఏరియాలో ఒక నియంత్ర అయ్యా, ఒక పొలం ఏదైనా నచ్చినా, ఒక ఇల్లు ఏదైనా నచ్చినా, ఏడొక యాంగిల్లో వాళ్ళని బైపోర్స్ చేసో భయపెట్టో లేదా వాళ్ళకి ఏదన్నా గొడవయ్యేటట్టుగా గొడవను క్రియేట్ చేసి పంచాయతీ చేసి ఆ ల్యాండ్ని కబ్జా చేయటం, లేదా ఒక అందమైన అమ్మాయిని కనిపిస్తే బాబాయ్ కొడుకులు ఇద్దరున్నారయ్యా ఎవరొకరు సొంతం చేసుకుంటారయ్యా, చంపైనా సరే కుటుంబాన్ని అలా చేస్తారయ్యా, ఈ కాలంలో సాగించుకుంటారయ్యా. బా నియంత్రత్వ ధోరణి. ఒకరోజు ఇలాంటి వాళ్ళకు దేవుడు తీర్పు తీస్తాడు. జాగ్రత్త, ఎవరమైనా సరే మనకున్నది ఒకే ఒక జన్మ, మరొక జన్మ అంటూ మనకు లేదు. ఈ జీవితాన్ని సరిదిద్దుకుని సరిచేసుకుని దేవునికి ఇష్టంగా జీవిస్తే, ప్రేమను కనపరిస్తే దైవరాజ్యంలో బహుమానం స్వతంత్రించుకుంటాం, ప్రేమను విత్తితే ప్రేమనే పంటనే కోసుకుంటాం. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, ఏ విత్తుతామో పంటను కోసుకుంటాం. ఈ రోజునైనా నియంత్రణతో పోకడను పక్కన పెట్టి మన స్వార్థం కోసం ఎదుటివారిని బలి చేయటం, నీ ఉద్యోగం సేఫ్ సైడ్ కోసం ఏదైనా ఇష్యూ జరిగితే తోటి ఉద్యోగమే తోసేయటం, నువ్వు తప్పు చేసి పక్కన వాళ్ళు నెట్టివేయటం. బా లోక పాపములు మోసుకొని పో, దేవుని గొర్రె పిల్లని రాయబడింది. మనందరి పాపాలని ప్రభు మోసాడు, ఆయన ఏ పొరపాటు చేయలేదు. కానీ మేము ఎదుటివారి మీద నేరాలు మోపేసి, ఎదుటివారి మీద తప్పులు మోపేసి నీ స్వార్థం కోసం వాళ్ళని బలి చేసే మైండ్ సెట్ తప్పు కదా. సరిదిద్దుకుందామా, సరిచేసుకుందామా. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. జీసస్ లవ్స్ యూ బ్రదర్ సిస్టర్. అమ్మా ప్రార్థన చేద్దామా, మనసును మార్చుకుందామా, నియంత్రణను వదిలిపెట్టేసి ప్రేమను కలిగి జీవిద్దామా. లార్డ్ ఎవరైతే ఈ ప్రార్థన ఏకీవిస్తున్నారో వారిని దర్శించండి, అవగాహన చేశాం. ఆబు ఎజిబేల్ అలా జీవించారు, చివరికి ఏమయ్యారు వాళ్ళు ప్రభా, మొదటి రాజు ఇరవై ఒకటి అధ్యాయం చదివితే చనిపోయారయ్యా, 70 మంది బిడ్డలను కూడా కోల్పోయారయ్యా. నియంత్రిత ధోరణిలో జీవించిన వారు శిక్ష అనుభవిస్తారు కదా. మాలో ఉన్న నియంతృత్వాన్ని వేళ్లతో తీసివేయండి. ఎవరైతే టెలివిజన్ ముందు ఈ వర్తమానం విన్నారో వారిని దర్శించండి. ప్రతి చీకటి కాడిని ఏసుదామలు వేరొక్కట్ట పడను గాక. అమ్మేన్ అమ్మేన్. చీకటిని బంధిస్తున్నాను, మీరు బంధించి విడుదలవ్వండి. పాపం మాకొద్దు, శాపం మాకొద్దు అయ్యా, ఇగో మాకొద్దు. స్వార్థంతో ఎదుటి వారిని బలి చేసే మైండ్ సెట్ మాలోని తీసివేసి అయ్యా నీ కృపకు పాత్రలు గచ్చేయండి. ప్రేమను విత్తేవారంగా, ఎదుటివారిని ప్రేమించేవారంగా, ఎదుటివారు మాకేం చేశారని దాన్ని పక్కన పెట్టి మేము ఎదుటివారికి ప్రేమను చూపించాలి, సహాయపడాలి, అర్థం చేసుకోవాలి, ఆదరించాలి అనే ఈ మైండ్ సెట్ ప్రతి ఒక్కరిలో, అలాగే భర్తలో భార్యలో, అలాగే బిడ్డల్లో ప్రతి ఒక్కరిలో మీరు ఈరోజు ఈ ఆత్మను మృదువైనది సులభముగా లోబడేటువంటి ప్రేమతో కనికరమతో మంచి ఫలముతో కూడినటువంటి ఆజ్ఞానముతో నింపండి. దయ్యముల జ్ఞానము కొట్టివేయండి, కృపనివ్వండి. ఎవరైతే ఈ ప్రార్థన లేక వేయించి పశ్చాత్తాపడ్డారో వారిని దర్శించి లార్డ్ టచ్ దెమ్, లార్డ్ టచ్ దెమ్. ఇప్పుడే ఎవరైతే టీవీ స్క్రీన్ తాగుతున్నారో వారిని దర్శించి వారిలోని వ్యాధులను వేళ్లతో తీసివేయండి, నొప్పులను బాధను పడి వేళ్లతో తీసివేయండి. చీకటిని బంధిస్తున్నాను. సర్జరీస్ క్యాన్సిల్ అయిపోయినగా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సహోదరు దుర్గారావు గారు హార్ట్ ప్రాబ్లంతో సఫరవుతున్నారు, ఇప్పుడే మీకు స్వస్థత కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లార్డ్ ఇప్పుడే మిరాకిల్ చేయండి, చీకటిని బంధిస్తున్నాను. ఇంకెవరైతే ప్రభువా హార్ట్ ప్రాబ్లంతో, కిడ్నీ ప్రాబ్లంతో, డయాలసిస్ ప్రాబ్లంతో, నాయన సయాటిక్ పెయిన్తో, ఎవరైతే ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో వారందరికీ ఇప్పుడు స్వస్థ ప్రకటిస్తున్నారు. హెచ్ఐవి క్యాన్సర్ ప్రతి విధమైన క్యాన్సర్ అవుట్ నమ్ జీస్. మరణకరమైన వ్యాధిని విడిపించండి. ఈ నియంత్రణ ధోరణి తీసివేయండి. కృపనిచ్చి దరిద్రము నుంచి విడిపించండి. గర్భఫలైన బిడ్డలు గర్భఫలాలు ఇవ్వండి. ఓవర్ బ్లీడింగ్ సఫరం ఇప్పుడే ఓవర్ బ్లీడింగ్ తీసివేయండి. స్వస్థత కలుగును గాక. గడ్డలు కరిగిపోను గాక. ప్రతి కాడి విరగొట్టబడి చీకటి తొలగి జాబ్స్ లేని జాబ్స్ ఇవ్వండి. వివాహాలు కాని వాళ్ళకి మంచి భాగస్వాములు ఇవ్వండి.
గొప్ప కార్యం సమాధానంతో నింపి విడిపోయిన కుటుంబాలు కట్టండి, ఇగో తీసివేసి సమాధానంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకవేళ ఇగో ఫీలింగ్తో అలా ప్రవర్తించి కుటుంబాన్ని పాడు చేసుకున్నావా సోదరుడా, చెల్లెమ్మ, పుట్టింట్లో ఉంది నీ ప్రాపర్టీ, తిరిగి తెచ్చుకో, సమాధానపడు. ఒకవేళ చెల్లెమ్మ ఇగోతో వచ్చేసావా, ఎనియంత్రంతో నువ్వు అనుకున్నట్టుగా అక్కడ జరగట్లేని, తప్పు తల్లి, వెళ్ళిపో, ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకో, సమాధానపడు. దేవుని ప్రేమకు చోటు దేవుడిని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.